హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మనకి కాగ్నిజెంట్ నుంచి మనకు ఒక జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే మీకు క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో రోల్ ఏంటి అండ్ ఏ ఇయర్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్, ఇవన్నీ మీరు థంబ్నైల్లో చూసే ఉంటారు. బట్ నేను వీడియో స్టార్ట్ చేశాక మీకు డిస్క్రిప్షన్లో ఇవన్నీ మళ్ళీ నేను మీకు డీటెయిల్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. కంప్లీట్ ఈ జాబ్ రోల్ యొక్క ఇన్ఫర్మేషన్, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఫస్ట్ ఇది మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఒక ఎగ్జామ్ అయితే రాయాల్సి వస్తుంది. సో ఆ ఎగ్జామ్ ఏంటి అండ్ మీరు ఆ సైట్లోకే ఎగ్జామ్ ఏదైతే రాయాల్సి వస్తుందో ఆ సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. సో దాని గురించి కూడా అయితే నేను మీకైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అసలు ఆ సైట్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా అయితే ఉంటుంది. అండ్ ఆ సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేయగానే మీరు ఏ పేజ్కి రీడైరెక్ట్ అవుతారో సేమ్ అదే పేజ్కి అయితే నేను మీకు వెళ్ళి ఎలా అప్లై చేయాలి ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ మనకి పే ఎంత వస్తుంది, ఎవ్రీథింగ్ డీటెయిల్గా అయితే నేను చెప్తాను. సో అందుకే మీరు ఎక్కడ అయితే స్కిప్ చేయకండి వీడియోని, వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ నేను లింక్ ప్రొవైడ్ చేశాక అందులో ఉన్న డిస్క్రిప్షన్ కూడా మీరు వీడియో చూడడమే కాదు, ఒకసారి అయితే మీరు చదవండి కూడా. ఎందుకంటే నేను ఏదైనా పాయింట్ కనుక మీకు ఎక్కడైనా మిస్ అయితే ఆ పాయింట్ వచ్చి మీరు ఆ వీడియోలో అయితే మీరు చూస్తారు కాబట్టి. సో ఆ పాయింట్ ఏదైనా మిస్ అయితే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ యూజ్ చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చదివినప్పుడు మీరు ఆ పాయింట్ని అయితే క్యాచ్ చేయడానికి అయితే ఉంటుంది. సో అందుకనే వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ యూజ్ చేసుకుని మీరు జాబ్ డిస్క్రిప్షన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా చదివి ఒక ఐడియా వచ్చాక అప్పుడైతే మీరు అప్లై చేయండి. అండ్ మీరు రెజ్యూమ్ కూడా ఈ రోల్కి తగ్గట్టు మీరు రెజ్యూమ్ని అయితే మీరు రీఎడిట్ చేసి అప్పుడైతే అప్లై చేయండి. మీకు మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో లిచ్చకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ అయితే చేస్తే కనుక మన ఛానల్లో జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వీటిలన్నిటి మీద వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఆన్లైన్ కోర్సెస్ ఏదైతే మనకి ఫ్రీగా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే ఆన్లైన్ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పెద్ద పెద్ద కంపెనీస్ నుంచి మనకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసే వాటి గురించి అయితే ఈరోజనే కాదు మన ఛానల్లో వాటి యొక్క వీడియోస్ కూడా అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మనీ ఎర్నింగ్, సో ఏదైనా జెన్యూన్ మనీ ఎర్నింగ్ అని నాకు అనిపించిన వాటి మీద కూడా నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈ కంటెంట్ అంతా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కన్సిడర్ ది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్ అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా కదా, సో ఆ లింక్ అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. సో గైస్, మీరు ఆ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే మీరు ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు చూసారనుకోండి సూపర్ సెట్. సో ఇది మనకి వీళ్ళు అయితే మనకు ఫస్ట్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు చూసారనుకోండి హైర్ ప్రో ఏబుల్ జాబ్స్ ఇలా అయితే ఉన్నాయి కదా. సో అలాగే మనకి సూపర్ సెట్ కూడా మనకైతే ఒక రౌండ్ అయితే వీళ్ళు పెడతారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకే మనకి జాబ్కి అయితే ఫర్దర్ రౌండ్స్ ఇలా ఇంటర్వ్యూస్ వీటికి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ కాగ్నిజెంట్లో ఈ రోల్ పేరు వచ్చి మనకి జెన్సీ ప్రోగ్రామర్ ట్రైనీ. సో రోల్ పేరు అయితే ఇది జెన్సీ ప్రోగ్రామర్ ట్రైనీ. సో ఇది ఐటీపీటీ ఆఫ్ క్యాంపస్ అని అయితే అంటున్నారు. 2020 నుంచి 2021 బ్యాచెస్ అయితే ఎలిజిబుల్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. 2022-21 ఇంకా కాగ్నిజెంట్ అప్లికేషన్ డెడ్లైన్ వచ్చి మనకి 6 జనవరి 11:59 PM కల్లా అప్లికేషన్స్ అంతే డెడ్లైన్ అయితే పెట్టారు. సో ఈ లోపల అప్లై చేయాలనుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. ఇంకా ఓపెనింగ్ ఓవర్ వ్యూ అని అయితే ఇక్కడ ఉంది. అండ్ సిటీసీ వచ్చి మనకి 2,52,000 పర్ యానం అయితే వస్తుంది మీకు సిటీసీ. ఇది ఐటీ జాబ్ ఫంక్షన్స్ కిందకైతే వస్తుంది. ఇంకా కింద జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. సో మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూశారనుకోండి మీకు కొన్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. మీరు కొన్ని కోడింగ్ కాంపోనెంట్స్ వీటిని అయితే డెవలప్ చేయాల్సి వస్తుంది, అది కూడా సింపుల్ లెవెల్లో. సో అది మీకు మేజర్ రోల్ అయితే వస్తుంది. అండ్ మీరు కొన్ని డేటాబేస్ అయితే టేబుల్స్ ఇవన్నీ క్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు టేబుల్స్, సింపుల్ క్వారీస్ అంటే డేటాను రిట్రీవ్ చేయడం డేటాబేస్ నుంచి వీటి మీద కూడా అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీరు CRUD ఆపరేషన్స్ ఇవన్నీ అయితే పర్ఫామ్ చేయాలంటున్నారు. అండ్ ప్రొసీజర్స్, లో లెవెల్ డిజైన్ ఇవన్నీ మీరైతే చేయాల్సి వస్తుంది. అండ్ టెస్ట్ కేసెస్, స్క్రిప్ట్స్ కానీ, డేటా కానీ, అండ్ మాన్యువల్ కానీ, ఆటోమేటిక్గానే మనం టెస్ట్ చేసేవన్నీ మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అండ్ రూట్ కాజ్ని అయితే మనం అనాలిసిస్ చేయాలి. కొన్ని సర్వీస్ టికెట్స్ అయితే రైజ్ అవుతాయి. అది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ, ప్రొడక్షన్ సపోర్ట్ ఎన్విరాన్మెంట్ కానీ మనకు కొన్ని టికెట్స్ అయితే రైజ్ అవుతాయి. సో వాటిని అయితే మనం అనలైజ్ చేయాలి. సో దానికి ఒక రూట్ కాజ్ ఏంటి, సో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఎవరైనా ప్రాబ్లం గురించి ఈ కస్టమర్ సర్వీస్కి వీళ్ళకైతే చేస్తారు కదా, సో వాళ్ళు ఒక టికెట్ రైజ్ అయితే చేస్తారు. సో దాంట్లో మీరు రూట్ కాజ్ ఏంటి ఇవన్నీ అయితే కనుక్కోవాల్సి వస్తుంది. అండ్ మీరు టూల్స్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఈ డేటా అనాలిసిస్కి సపరేట్ టూల్స్ అయితే ఉంటాయి కదా, సో మీరు వాటిల్లో అయితే ప్రొఫెషన్సీ అయితే అయి ఉండాలి. సో మీకు ఆ టూల్స్ గురించి బాగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ మీరు స్ట్రాంగ్ డ్రైవ్ ఇన్నోవేటివ్గా అయితే ఉండాలి, ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయగలగాలి. అది కూడా మనకి న్యూ టెక్నాలజీ న్యూ టూల్స్ అయితే ఉంటాయి కదా, సో వాటి మీద మీరు ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివి అయితే చేస్తూ ఉండాలి. ఇంకా మీరు ట్రేడ్స్ ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్గా అయితే ఉండాలంటున్నారు. సో ఇది వీళ్ళు చెప్పిన జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి. ఇంకా మనం ఎలిజిబుల్ క్రైటీరియా అయితే చూసేద్దాం. సో ఎలిజిబుల్ క్రైటీరియా వచ్చి 2020-2021 ఈ 2 year పాస్ అవుట్స్ అయితే ఖచ్చితంగా ఎలిజిబుల్. ఇంకా దానికన్నా ముందు అయితే ఎలిజిబుల్ అయితే కాదు. 2020-2021 ఈ 2 year పాస్ అవుట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ పీజీ కోర్సెస్ చేసిన వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు హైలైట్ కూడా చేశారు బోర్డ్ లెటర్స్లో. ఓన్లీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. ఇంకా బ్యాచ్ వచ్చి మనకి బీసీఏ బీఎస్సీ ఐటీలో వచ్చి కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్. సో ఇవి వీళ్ళు చెప్పింది. సో ఈ ఏరియాస్లో ఈ స్ట్రీమ్లో చదివి 2020-2021 ఇయర్ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో ఈ గ్రాడ్యుయేషన్ కోర్సెస్లో చేసిన వాళ్ళే ఎలిజిబుల్. ఇంకా కాన్స్టెంట్ అకాడమిక్ రికార్డ్ వచ్చి మీకు 10th, 12th డిప్లొమా ఉంటే డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నీ కలుపుకుంటే మీరు ప్రతి దాంట్లోనూ 60% మినిమం పాసేజ్ అయితే ఉండాలి. మినిమం 60% పాస్ మార్క్ ఉంటేనే మీకు ఎలిజిబుల్ ఈ జాబ్కి. అది కూడా 10th, 12th డిప్లొమా చేస్తే డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్. సో వీటిల్లో ప్రతి దాంట్లోనూ మీకు 60% మినిమం అయితే ఉండాలి మార్క్స్. అండ్ మీ దగ్గర ఏ ఏరియర్స్ అయితే ఉండకూడదు. కరెంట్ ఎడ్యుకేషన్ అన్నారు అంటే మీరు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తారు కదా, సో సంథింగ్ ఈ బీసీఏ బీఎస్సీ ఈ కంప్యూటర్ సైన్స్ వీటిల్లో దీంట్లో అయితే మీకు ఏ ఏరియర్స్ అయితే ఉండకూడదు. ఏరియర్స్ అంటే బ్యాక్లాగ్స్ ఏవి అయితే ఉండకూడదు. అండ్ మ్యాక్సిమం మీకు ఫర్ ఎగ్జాంపుల్ 10th నుంచి ఇంటర్కి లేదా ఇంటర్ నుంచి ఈ గ్రాడ్యుయేషన్కి 2 years మధ్యలో గ్యాప్ అయితే ఉండొచ్చు, కానీ 2 years మించి ఎక్కువ గ్యాప్ అయితే ఉండకూడదని అయితే చెప్తున్నారు. అసలు గ్యాప్ లేకపోతే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంక ఇండియన్ నేషనల్స్, ఓసీఐ, డ్యూయల్ సిటిజన్షిప్ హోల్డర్స్ వీటికి అయితే ఎలిజిబుల్ అంటున్నారు వాళ్ళు కూడా. అండ్ మీరు ఇండియా మొత్తం మీద ఏ ఊర్లో సంథింగ్ చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఇలా ఏ ఊర్లో అయినా మిమ్మల్ని అయితే వేస్తారు. సో మీరు దానికైతే ఎలిజిబుల్ అని అయితే అడుగుతున్నారు. సో మీకు ఓకే అంటేనే అప్లై చేసుకోండి అని అయితే చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి, ఎక్కడ వేసినా మీరు రిలోకేట్ అవ్వడానికి. అండ్ వర్క్ షిఫ్ట్ వచ్చి మనకి ఏ వర్క్ షిఫ్ట్ అయినా పడుతుంది. సో ఒక టైం షిఫ్ట్ అయితే మనకైతే ఉండదు. ప్రాసెస్ని బట్టి ఒక్కొక్కసారి షిఫ్ట్లు అయితే మారుతూ ఉంటాయి. సో దానికి కూడా మీరు ఎలిజిబుల్ అంటే మీకు ఓకే అనుకుంటేనే అయితే అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే కరెంట్లీ ఈ కాగ్నిజెంట్లో అయితే వర్క్ చేస్తున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే లేదని అయితే చెప్తున్నారు. సో వర్క్ చేసే వాళ్ళైతే అప్లై చేయడానికి లేదు, అది పక్క పెట్టుకోండి. సో ఇది వీళ్ళు చెప్పిందే జాబ్ డిస్క్రిప్షన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇప్పుడు మీరు అప్లై నో క్లిక్ చేశారు అనుకోండి, ఇది నెక్స్ట్ పేజీకి అయితే వెళ్తుంది. మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ క్లిక్ చేశారు అనుకోండి మీ మెయిల్ వాటికి డీటెయిల్స్ అయితే తీసుకుంటుంది. సో మీరు ఏం చదివారు ఏంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మీ అడ్రస్, మీ మార్క్స్, మీ ఎంత వచ్చాయి, ఈ గ్రాడ్యుయేషన్కి ఎంత, ఇంటర్కి ఎంత, ఇలాంటివన్నీ అయితే అడుగుతుంది. అండ్ మీరు ఎక్కడ ఉంటారు ఏంటి ఇవన్నీ అయితే అడిగి మీ ఈమెయిల్కి అయితే ఒక టెస్ట్ లింక్ అయితే పంపుతుంది. సో ఆ టెస్ట్ లింక్ యూజ్ చేసి మీరు టెస్ట్ అయితే పాస్ అయ్యారనుకోండి, మీకు ఫర్దర్ స్టెప్కి అయితే వెళ్తుంది, ఫర్దర్ ఇంటర్వ్యూ ప్రాసెస్కి. సో చూసారు కదా, ఇది గైస్ ఈ వీడియో అయితే మీరు ఇలా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కాగ్నిజెంట్ నుంచి జనరేషన్ సి ప్రోగ్రామర్ ట్రైనర్కి అయితే మీరు ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి మీకు క్లియర్ కట్గా చెప్పాను అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.